ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరించామని చెబుతున్న యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రాదేశిక మొదటి విడత ఎన్నికలు సజావుగా నడుస్తున్నాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించారు పోలీసులు. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సరళ ఎలా జరుగుతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి డీసీపీ నారాయణ రెడ్డి ఉన్నారు, అని తెలుసుకుందాం. సార్, మూడు జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలోనే ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నారు గుర్తించారు, అక్కడ ఎలా జరుగుతుంది పోలింగ్? ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాను, వెలిగొండ, ఎక్కడి నుంచి తుమ్ములగూడెం, వేములకొండ, శోభనాద్రిపురం ఇవన్నీ కూడా విజిట్ చేసాము. ఈ సమస్యాత్మక ప్రాంతాలంతా కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. మిగతా నార్మల్ క్రిటికల్ లేని ఏరియాస్లో కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. ఉదయాన్నే కొద్దిగా క్యూస్ ఉన్నారు, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పటి వరకు అయితే చాలా ఏరియాస్లో ఒక 25% 30% మధ్యలో పోలింగ్ రికార్డ్ అయింది, అంతా కూడా సజావుగా నడుస్తుంది. అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో మీరు ఏమైనా సూచనలు చేశారా అక్కడ ఉన్న ఓటర్స్ కానీ అదేవిధంగా అభ్యర్థులకు? అక్కడున్న ఎస్పెషల్లీ మా రూట్ మొబైల్స్, అట్లాగే ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరూ కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఎన్నిసార్లు వీలవుతా అన్నిసార్లు టచ్ చేసేట్టు, అండ్ అక్కడున్న ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసాము. ఎవరు కూడా ఇక్కడ మామూలుగా అల్లర్లకు కానీ ఇటువంటి వాటికి దిగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేట్టు అందరూ కూడా సహకరించాలని కూడా ఉద్యోగం చేయాలి. ఈ మండలంలో తుమ్మలగూడెం అనేది అత్యంత సమస్యాత్మక ప్రాంతం ఉన్నది, అక్కడ రాత్రి గడి బాంబు తగలబెట్టడం అదే చేసిన అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు నిన్న నైట్ అయితే జరిగింది, ఇమీడియట్గా కేసు అయితే రిజిస్టర్ చేసాము, ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు మీ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారో ఎలా ఉన్నాయి? మా సిబ్బంది దాదాపు ఈ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో ఆల్మోస్ట్ 970 వరకు ఇక్కడ మేము డిప్లాయ్ చేయడం జరిగింది. సఫిషియంట్ ఫోర్స్ ఉంది, చాలా బాగా ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రశాంతంగా జరగడానికి మీరు ప్రజలకు అదేవిధంగా ఇప్పుడున్న అభ్యర్థులకు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఎవరు కూడా ప్రజలు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఎవరు కూడా అభ్యర్థులు ఎస్పెషల్లీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా, వాళ్ళని ప్రలోభాలకు లొంగనీయకుండా ఎవరు కూడా ప్రశాంతంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేసుకోవాలని అందరినీ కూడా మేము పిలిపిస్తున్నాం. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను తరలించే క్రమంలో ఎటువంటి సెక్యూరిటీ ఫాలో అవుతున్నారు? రూట్ మొబైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పోలింగ్ లొకేషన్ నుంచి కలెక్షన్ సెంటర్కి తీసుకెళ్ళేదానికి రూట్ మొబైల్స్, అది రూట్ మొబైల్స్లో కూడా ఆర్మ్డ్ పర్సనల్ ఉన్నారు కాబట్టి మాకు ఇంతకుముందు కూడా ఏం ప్రాబ్లం రాదు, ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఏం ప్రాబ్లం రాదని నేను భావిస్తున్నాను. ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్లోకి పంపించడానికి బలగాలు ఎక్కువగానే ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఆ సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రం వీలన్నిసార్లు రూట్ మొబైల్స్కి సంబంధించిన సిబ్బంది టచ్ చేస్తున్నారని కూడా డీసీపీ నారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్ రాజ్ నల్గొండ.